ఇంకోటి సార్ చెప్పండి. ఇక్కడ ఒకటే సార్, నదీ జలాల్లో మొట్టమొదటిగా వచ్చి మనకు వరద జలాలు, నికర జలాలు అని రెండు రకాలు ఉంటాయి. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న ప్రాథమిక భేదం ఏంటి సార్? నికర జలాలు, వరద జలాలు. నికర జలాలు అని అంటే అక్కడ శ్రీశైలం నీళ్ళు అనేటి వానల ద్వారా వచ్చి నిల్వ ఉండేటువంటి నీళ్లు. ఏది 308 టీఎంసీలు అన్నామే, అదంతా కూడిక ఏర్పడింది కనుక ఇప్పుడు 185 టీఎంసీలు మాత్రమే అక్కడ నిల్వ ఉంటున్నాయి, అవి నికర జలాలు. వరదలు వస్తాయి ప్రతి సంవత్సరం. మీరు పోయిన సంవత్సరం చూస్తాం మనం, వరదలు వచ్చిన తర్వాత 1805 గణపటడుగులుగా నీళ్లు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ద్వారా అట్లనే ప్రకాశం బ్యారేజ్ ద్వారా అనవసరంగా సముద్రంలో కలిసిపోయినాయి. కాబట్టి వరదలు వచ్చినప్పుడు ఈ 185 టీఎంసీల కన్నా అధికంగా వస్తాయే ఆ నీళ్లని వరద నీళ్లు అంటాం. అయితే సంవత్సరానికి ఎన్నాళ్ళు వస్తాయి? ఒకప్పుడు 40 రోజులు అన్నారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండగా 30 రోజులు అన్నారు. ఇప్పుడైతే కానీ 20-25 రోజులు కానీ వరదలు రావడం లేదండి. మనకు మనకందరికీ తెలుస్తుంది ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి, ముందున్నట్టు వర్షాలు పడ్డంలే, అట్లా ఉప్పిన మాదిరిగా సునామీ మాదిరిగా నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ వచ్చే 20 రోజులకు వచ్చేటువంటి వరద నీళ్ళని వాడుకోవడానికి ఏం అభ్యంతరం అండి? అసలు నికర జలాల నుంచి ట్రిబ్యునల్స్ ఏమైనా చెప్పాయా సార్ వరద జలాలపై వీరికే హక్కు ఉంటుంది అని? ఏమైనా ట్రిబ్యునల్స్ ఏమన్నా ప్రత్యేకంగా చెప్పాయా సార్? మనకు బచావత్తు ట్రిబ్యునల్ చాలా నికరంగా మిగిలిన నీళ్లలో మీదే హక్కు అని చెప్పినాయి. కాబట్టి మిగిలిన నీళ్లకి సంబంధించినటువంటి ప్రాజెక్టులే మనం కట్టుకున్నది. కాబట్టి ఆ మిగులు జలాలనే వాటితోనే ఇవాళ మనం సంసారం చేస్తున్నది. కాబట్టి ఏమభ్యంతరం వాడకు? అదే అంటున్నారు కదా సార్, ఇప్పుడు ఇప్పుడున్న నికర జల జోలికి రాము. ఏదైతే వరదలు ఎక్కువగా వచ్చి శ్రీశైలము, నాగార్జున సాగర్ నుండి పోతిరెడ్డిపాటి ఎడ్రేగ్రౌండ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ప్రకాశం బ్యారేజ్ సముద్రంలోకి ఏదైతే కలిసిపోతుందో ఆ నీటిని మాత్రమే మేము వాడుకుంటాము, మీకున్న నికర జలాలకు మేము రాము అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇంత క్లియర్ గా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్కి చేరవలసిన నీళ్లు చేరుతున్నాయా? వాళ్ళ ఆయకట్టుకంతా కూడా స్థిరీకరింపబడుతున్నది కదా. మరి తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఈ అభ్యంతరం అంటే ఏమి? వాళ్లకు శ్రీశైలం జలాశయం పూర్తిగా మాది, మేమే వాడుకోవాలా? ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలాశయం అనేటువంటి ఇంగితం కూడా లేకుండా ఇవాళ కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడు. ఇందాక నేను అన్నానే పొగుడు, మేము ఏమైనా చేయగలం, మేము ఏమైనా కూడా సాధించుకోగలం, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరు అనేటువంటి పొగురు తప్పిస్తే ఇంకొకటి కాదు. ఇన్ని ఈ పొగురు చెల్లుబాటు కాదు, మేము కూడా ఊరుకో ఉండడానికి సిద్ధంగా లేం. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రాయలసీమ ప్రజానీకమంతా ముక్త కంఠంతో నిలబడి ఈ 203 ప్రభుత్వ ఉత్తర్వును సంరక్షించుకుంటుందని చాలా గట్టిగా చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ నిమిషంలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మద్దతుగా నిలబడతారు సార్? షూర్, 100కి 150% నిలబడతాం. దీంతో పాటుగా ఆ గాలేరు నగరిని చిత్తూరు దాకా వచ్చేంత వరకు మేము పోకులాడతాం. ఆ చిత్తూరు దాకా వచ్చేంత కాకుండా అటు ప్రకాశం జిల్లా వాడికి వెలుగుండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, అట్లనే శ్రీశైలంలో సిద్ధేశ్వరం అలుగును పూర్తి చేయాలని, గుండ్రేవు అట్లనే వేదవతి ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని వారికి నచ్చ చెప్తాం, వారితో మాట్లాడతాం. వారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది. ఈ కరోనా వెళ్ళిపోతేనే ఈ విషయాలన్నింటిలో మీ ముందు పతాన ఉండి మా హక్కుల్ని మేము రాబట్టుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి హెడ్ రెగ్యులర్ విషయంలో పోరాటం చేసి ఖచ్చితంగా మన హక్కులు సాధించి తీరుతారని అందరూ కూడా ఆశిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.